అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. క్యాన్సర్ ఈ పేరు వినగానే ఏదో తెలియని ఆందోళన. క్యాన్సర్ నిర్ధారణ కాగానే రోగిలో క్యాన్సర్ కణాల కంటే వేగంగా ప్రాణభయం శరీరంలో అణువణువు వ్యాపిస్తుంది. క్యాన్సర్ వ్యాధి ఎంత కీడు చేస్తుందో గాని అపోహల వలన కలిగే భయం మాత్రం చాలా కీడు చేస్తుంది. బాధితుణ్ణి మానసికంగా కుంగదీస్తుంది. అందుకే క్యాన్సర్ వ్యాధిపై ఇటువంటి అపోహలను తొలగించి అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో పునర్జన్ ఆయుర్వేద మీ ముందుకొచ్చింది. ఈ వీడియోలో క్యాన్సర్ వ్యాధి ఉన్నవారు తినకూడని ఆహార వివరాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం తీసుకునే చికిత్స కాకుండా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే వ్యాధి తీవ్రత ప్రబలకుండా అడ్డుకోవచ్చు. వీటి గురించి తెలుసుకునే ముందు క్యాన్సర్ కణాల ఆహార వ్యవహారాల గురించి తెలుసుకోవాలి. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్లు బలహీనంగా మారిపోయి బరువు తగ్గిపోతుంటారు. మనం తీసుకునే ఆహారం సాధారణ కణాలకు చేరాల్సింది పోయి ఆహారం మొత్తం క్యాన్సర్ కణాలే తినేస్తుంటాయి. ఫలితంగా జీవకణాలకు ఆహారం దొరక్క శరీరం నీరసించిపోతుంది. అయినా కూడా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థకి ఆధారమైన తెల్ల రక్త కణాలు ఉత్తేజితమవుతాయి. అలాగే కొన్ని ఆహారాలు తీసుకోవడం మానేస్తే క్యాన్సర్ కణాలకు శక్తి లేకుండా చేయవచ్చు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్లు తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ బాధితులు మైదాపిండిని సాధ్యమైనంత దూరం పెట్టాలి. క్యాన్సర్ ఉన్నవాళ్లే కాదు, లేనివాళ్లు కూడా మైదా వంటకాలు తినకపోవడం మంచిది. మైదాపిండిని ఒట్టి నీళ్లలో కలిపి గోడకి అంటిస్తే చాలు. సినిమా పోస్టర్లు ఏళ్ల తరబడి ఊడిపోకుండా గట్టిగా అతుక్కుని ఉంటాయి. ఇక ఎంతకీ జీర్ణం కాని మైదా పదార్థాలను తింటే జీర్ణ వ్యవస్థకు అది కలిగించే హాని అంతా ఇంతా కాదు. పేగుల్లోని గోడలపై పేరుకుపోయి చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైదా విషంతో సమానం. క్యాన్సర్ ఉన్నవాళ్లు మైదాను దూరంగా పెట్టడం మంచిది. నోటికి మహారుచిగా ఉండే బంగాళదుంపల వలన లాభాలేమీ లేకపోగా అనర్థాలే ఎక్కువ. బంగాళదుంప రక్తంలోని షుగర్ విలువలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి సహజంగా లభించే బంగాళదుంపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాని ఇవి ఉడకబెట్టినా నూనెలో వేసి వేయించినా వాటి పోషకాలను కోల్పోయి ప్రమాదకరంగా మారుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ ఈ కోవకు చెందినవి. క్యాన్సర్ రోగులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, నిల్వ ఉంచిన మాంసం, పంది మాంసం, గొడ్డు మాంసం వంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వీటి వలన ఏ ప్రయోజనం లేదు. పైపెచ్చు జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. మాంసాహారంతో పాటు కొవ్వు పదార్థాలను కూడా పూర్తిగా నిషేధించాలి. క్యాన్సర్ కారకాల్లో మరో ప్రధాన కారణం సారం లేని భూముల్లో పెట్రోకెమికల్స్ వాడి పండించిన ఆహారం. క్రిముల నుండి పంటను రక్షించేందుకు ఇప్పుడు వాడుతున్న క్రిమిసంహారాలు క్రిముల కంటే మనుషులకే ఎక్కువ ప్రమాదకరంగా మారాయి. ఈ తరహా ఆహారానికి క్యాన్సర్ బాధితులు స్వస్తి పలికి ఫైబర్ నిల్వలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారం తీసుకోవడం మంచిది. ఇక ఈ తరం వారిని ఎక్కువగా ఆకర్షించేది ఫాస్ట్ ఫుడ్స్. తొందరగా తయారవుతుందన్న ఒకే ఒక్క కారణంతో రుచి కూడా అంతంత మాత్రంగానే ఉండే ఫాస్ట్ ఫుడ్స్ కి అందరూ ఆకర్షితులవుతుంటారు. అక్కడక్కడా కొన్ని చోట్ల కళ్లకు ఇంపుగా కనిపించడం కోసం ఆహారానికి రంగులు కూడా కలుపుతుంటారు. ఇటువంటి ఆహారం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వంట నూనెది నిర్ణయాత్మక పాత్ర. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వంట నూనెల్లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ తీయగా మిగిలిపోయిన క్రూడాయిల్ నుంచి తయారు చేస్తున్నవి. అందుకే వంటల్లో క్రూడాయిల్ నుండి తీసిన నూనె వాడకాన్ని తగ్గించాలి. బదులుగా వేరుశెనగ, గానుగ నూనె వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. నూనె వినియోగం అధికంగా ఉండే వేపుళ్లు వంటి వాటిని సాధ్యమైనంత వరకు నిషేధించాలి. క్యాన్సర్ కణాలకు అత్యంత ప్రియమైన పానీయం కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్ లో ఉండే చక్కెర నిల్వలు, ఫ్రక్టోస్ అత్యంత ప్రమాదకరం. ఇవన్నీ క్యాన్సర్ ప్రోత్సాహకాలే. ఘుమఘుమలతో పాటు నోటికి మహారుచిగా ఉండే పాప్కార్న్, ఎప్పటినుంచో నిల్వ ఉన్న పచ్చళ్లు క్యాన్సర్ కణాలు ఉత్తేజితమయ్యేలా చేస్తాయి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ వ్యాధిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. వీటితో పాటు పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ కార్సినిక్ గుణాలున్న ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రాణాయామం చేస్తూ ఉంటే క్యాన్సర్ను జయించవచ్చు.
ఇంకా ఆహారపు అలవాట్లపై ఏవైనా అనుమానాలు ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్ 800-88-422-22 కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.